మనము ఎన్నో వీడియోస్లో భారత్ యొక్క జీడిపి దీని యొక్క పర్ఫార్మెన్స్ గత రెండేళ్ల నుంచి చూస్తున్నాం అంటే ఒక టాప్ పర్ఫార్మర్గా ఈ ప్రపంచంలో అంటే నెంబర్ వన్ ఎకానమీగా మనం భారత్ని చూస్తున్నాం అదేదో మీరు నేను చెప్పుకోవడం కాదండి డేటా అలాగే ఉంది స్టాటిస్టిక్స్ అలాగే ఉన్నాయి వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రొజెక్షన్స్లో మీకు భారత్ ఇస్ ద నంబర్ వన్ ఎమర్జింగ్ ఎకానమీ సో జీడిపిలో వీళ్ళే ముందు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు ఓకే ఫైన్ కానీ చూడండి నిన్నటికి నిన్న ఒక విచిత్రమైన రిపోర్ట్ వచ్చింది ఆసియా ఖండములో ఆసియా ఖండం అని ఎందుకు అంటున్నానంటే మీకు అమెరికా యూరోప్ అన్నప్పుడు అమెరికన్ డాలర్ అమెరికన్ డాలర్ డామినేషన్ వాళ్ళ పెత్తనము ఉన్నప్పుడు మనం ఆసియా ఖండం గురించి మాట్లాడాలి ఆసియా ఖండములో మీకు టాప్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఏది అంటే ఇండియన్ రూపీ అంటే అయ్యో మరి చైనా ఏమైపోయింది జపాన్ ఏమైపోయింది తాయివాన్ ఏమైపోయిందంటే వీళ్ళందరూ కూడా మైనస్లో ఉన్నారు ఏంటి డిప్రిసేషన్లో ఉన్నారు భారత్ యొక్క కరెన్సీ మాత్రము లో ఉంది అంటే ఏంటి జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇది అప్రిసియేషన్ అబ్బా ఇంత తక్కువ అంటే ఇవాళ అమెరికన్ డాలర్ అమెరికన్ డాలర్ స్ట్రాంగ్ అవుతున్న కొద్దీ ఎవరికైనా ఎకానమీ గురించి తెలిస్తే అమెరికన్ డాలర్ స్ట్రాంగ్ అవుతుందంటే ప్రపంచంలో ఉండే తక్కిన కరెన్సీస్ అంతా కూడా మీకు పడిపోతాయి వాటి వాల్యూస్ టోటల్ గా పడిపోతాయి అలాంటిది అమెరికా యొక్క డాలర్ను ఎదిరించి నిలబడిన ఒకే ఒక కరెన్సీ మనదండి అంటే మీరు చైనా వాడిని చూసారనుకోండి మైనస్ వన్ పాయింట్ జీరో ఎయిట్ అదే జపాన్ మైనస్ ఫోర్ పాయింట్ ఎయిట్ జీరో ఇలాగ మీరు ఆసియా ఖండంలో ఉండే టాప్ మోస్ట్ కంట్రీస్ వీళ్ళందరినీ చూసారనుకోండి వీళ్ళ కరెన్సీస్ని చూసారనుకోండి వరసగా డౌన్ఫాల్లో ఉన్నారండి డిప్రిసేషన్లో ఉన్నారు అంటే అగైన్స్ట్ అమెరికన్ డాలర్ అమెరికన్ డాలర్ ఎంతకు అంత బలోపితం అవుతూ ఉందో ఇక్కడ వీళ్ళందరూ కూడా కుప్పకూలిపోతారు ఒక ఫ్రీ డౌన్ఫాల్ అనేది ఉంటుంది కానీ ఇండియాను మీరు చూశారనుకోండి స్టేబుల్ కరెన్సీ స్టేబుల్గా రెండు వేల ఇరవై మూడు నుంచి ఇవాళ ఈ జనవరి వరకు కూడా ఇండియన్ రూపీ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడా కూడా తగ్గడం లేదండి ఇది మీరు అడగచ్చు ఇది ఎలా జరుగుతుంది ప్రపంచములో ఏ దేశము చెయ్యలేని పని భారత్ ఎలా చేస్తుంది దీనికి ఒకే కారణం ఏంటో ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనకు ఫారిన్ నుంచి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ కుప్పలు తెప్పలుగా పెరుగుతున్నాయండి అంటే చైనాకు వెళ్ళాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అంతా కూడా ఆగిపోవడముతో అంటే ఆగిపోవడము కాదు చైనాలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన దిగ్గజ సంస్థలు ఆ పెట్టుబడులు పోతే పోయింది ఇక మీదట చైనాలో మనము ప్రొడక్షన్ చెయ్యకూడదు వ్యాపారం చేయకూడదు జరిగిన డ్యామేజ్ చాలేంటి కరోనా టైం నుంచి మీకు ఎక్కడా ఎటువంటి ఫ్రీడము లేదు మొన్న ఐఫోన్ కంపెనీలో లిటరల్గా ఉద్యోగాలు చేస్తున్న వర్కర్స్ వీళ్ళందరినీ బంధించి గేటు వేసేసారండి గేటు వేసేసి మీరు ఎవరు బయటికి వెళ్ళడానికి లేదు అని అన్నారు ఎన్ని రోజుల పాటు వాళ్ళు అక్కడ ఉండగలరు సో ఇదంతా గమనించిన యాపిల్ కార్పొరేషన్ వద్దురా ఈ చైనా వ్యవహారమే వద్దని చెప్పి వాళ్ళందరూ కూడా ఇవాళ భారత్కు వస్తున్నారు భారత్కు వస్తున్నప్పుడు ఒట్టి చేతులతో వస్తారా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్తో వస్తారు సో ఇది ఎలా చెప్తారంటే ఫారిన్ పోర్టిఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటారు అంటే ఎఫ్పిఐ అంటారు ఈ ఎఫ్పిఐని మీరు ఇవాళ స్టాక్ మార్కెట్ లో చూసారు అనుకోండి అంటే ఈ పోర్టిఫోలియో చూశారు అనుకోండి ఆల్రెడీ మనం మాట్లాడినట్టు అమెరికాలో ఉండే ఫెడరల్ ఇన్వెస్ట్మెంట్స్ కెనడాలో ఉండే ఫెడరల్ అంటే ఫెడరల్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉండే ఫండ్స్ అంటే పెన్షన్ ఫండ్స్ అని అంటాం చూసారా వాటిని అంతా తీసుకువచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇవాళ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు దీంతో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ జరగడముతో మన కరెన్సీ డే బై డే ఎదుగుతూనే ఉంది సో ఇది రెండు వేల ఇరవై మూడు నుంచి ఎలా చెప్తున్నారంటే ఒక్క డిసెంబర్ అండి యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లు ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఎయిట్ క్రోర్స్ మీకు ఒకే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మీరు చెక్ చేసుకోవచ్చు మీకు డిసెంబర్లో మనకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వచ్చాయి ఏది ఎఫ్పిఐ అనబడే ఈ స్కీమ్లో ఎక్కడ మీరు డైరెక్ట్గా మీకు మీ ఎక్స్చేంజ్లో మీ యొక్క స్టాక్ మార్కెట్లో సో ఇంతలాగా పెట్టుబడులు వస్తున్నప్పుడు ఏమవుతుంది మీ కరెన్సీ గ్రాడ్యువల్గా అమెరికా డాలర్తో పోటీ పడుతుంది వాళ్ళు ఎంత బలోపితమైనా కూడా మన కరెన్సీని వాళ్ళు ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టలేకపోయారు అంటే ఆ స్టెబిలిటీ అంటారు కరెన్సీ స్టెబిలిటీ అంటారు ఇది మీకు వంద శాతము క్లియర్గా ఇండియా విషయంలో కనిపిస్తుంది ఇక నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి మనల్ని రోల్ మోడల్గా తీసుకుంటున్న బంగ్లాదేశ్ సో వాళ్ళు కూడా ప్లస్ లోనే ఉన్నారు అంటే బంగ్లాదేశ్ అన్నప్పుడు ఈ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ అనండి క్లోత్స్ అనండి అలాగే వీళ్ళు కు పంపించే ఎక్స్పోర్ట్స్ పాకిస్తాన్ లాగా ఒక చెత్త దేశం కాదండి బంగ్లాదేశ్ వాళ్ళు ప్రతి ఒక్క విషయంలో ఇండియాను కన్సల్ట్ చేయడము మన యొక్క మోడల్ను మన యొక్క ఫారిన్ పాలసీని వాళ్ళు రోల్ మోడల్గా పెట్టుకొని పనిచేసే ఒక దేశం వాళ్ళు సెకండ్ పొజిషన్లో ఉన్నారు తరువాత మీరు గమనించారనుకోండి ఈ చైనా అండి తైవాన్ సింగపూర్ ఇండోనేషియా జపాన్ లాంటి దేశాలు జపాన్ లాంటి ఒక స్ట్రాంగెస్ట్ ఎకానమీ కూడా ఇవాళ వాళ్ళ కరెన్సీ విషయంలో కుప్పకూలిపోతున్నారు అంటే వాళ్ళ ఖజానాలో ఒక స్ట్రాంగ్ రిజల్ట్స్ అనేవి ఉన్నాయి కానీ మీకు ప్రస్తుతం ఉండే పర్ఫార్మెన్స్ అంటే మంత్ బై మంత్ డే బై డే మీరు పర్ఫార్మ్ చేయాలి కదా మీరు మీ ఎక్స్పోర్ట్స్ పెంచాలి కదా మీ రెవెన్యూని పెంచుకుంటూ వెళ్ళాలి కదా మనము వార్ ఫుట్లో ఈ పనిలో ఉన్నాం ఇంకా డిఫెన్స్ రంగములో కూడా ఈ ఎక్స్పోర్ట్స్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు ఏ రంగమైనా కూడా దేశానికి రెవెన్యూను తీసుకురండి మన దేశము తక్కిన దేశాల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ లాభదాయకంగా పని చేయాలి అది గవర్నమెంట్ కంపెనీస్ అనండి ప్రైవేట్ కంపెనీస్ మీరు వార్ ఉద్యోగాలు చేసుకోండి వార్ పనులు చేయండి మన ఆర్థిక వ్యవస్థను ఇంప్రూవ్ చేయండి ఇదే టాస్క్ ఇదే టార్గెట్ సో ఈ పని మీరు ఎవ్రీడే చేస్తున్నారు అనుకోండి ఎవ్రీడే ఒక వ్యక్తి పని చేస్తూనే ఉన్నాడు అనుకోండి ఖచ్చితంగా తన ఆర్థిక వ్యవస్థ అనేది ఇంప్రూవ్ అవుతుంది పని చేయకుండా బద్ధకంగా ఉండి ఆ ఏవి కూడా అనుకూలంగా మనకి లేవని ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా ఎదగరు సో ఇవాళ ఇండియా విషయంలో ఏ చిన్న అవకాశం ఉన్నా కూడా మనం వదులుకోవడం లేదు దానిని మనం పట్టుకున్నాం అలాగే చైనాకు గట్టి పోటీ ఇస్తున్నాం దాంతో ఇవాళ పరిస్థితి ఏంటో చెప్పమంటారా అమెరికా వాడు మనతో వ్యాపారం చేస్తున్నాడు అమెరికా యొక్క ఫెడరల్ ఫండ్స్ అంతా ఇవాళ మన స్టాక్ మార్కెట్లోకి వస్తుంది అట్ ది సేమ్ టైం మనం ఏం చేస్తున్నాము రష్యాతో రూపీ రూబుల్ అనబడే వ్యాపారం చేస్తున్నాం ఈరాన్ ఇవాళ మేము ఇండియన్ రూపీని ఒప్పుకుంటామండి రండి మాతో వ్యాపారము చేయండి ఈరాన్ వాళ్ళు అంటున్నారు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హాము రూపీ ఈ ట్రాన్సాక్షన్స్ చేద్దాం ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం అంటే ప్రపంచం అంతా కూడా మనకు ఏంటంటే మీతో పాటు మేము ఉన్నాము సో మాకు కావలసిన ఆ స్టాక్ మార్కెట్ ఫెసిలిటీస్ స్టాక్ మార్కెట్లో మాకు ఇవ్వాల్సిన వాల్యూ ఇదంతా అందరూ మాట్లాడుతున్నారు రేపు ఒకవేళ బ్రిక్స్ కరెన్సీ వచ్చిందనుకోండి ఆర్ ఫై అని అంటాం సో ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ వచ్చిందనుకోండి చైనా వాడు వెళ్ళి అమెరికాతో మనలా వ్యాపారం చెయ్యలేడండి రష్యా వాళ్ళు ఎలాగో యూరోప్ అమెరికాతో వీళ్ళు వ్యాపారమే చేయలేరు ఎందుకంటే శాంక్షన్స్ మరి అక్కడ కూడా మనకే అడ్వాంటేజ్ అంటే బ్రిక్స్ కరెన్సీలోను మీరే ఉంటారు అమెరికా డాలర్ పేమెంట్ అన్న మీరే ఉంటారు అట్ ది సేమ్ టైం ఇండియన్ రూపీ అన్నప్పుడు ఆసియా ఖండములో తిరుగులేని ఒక కరెన్సీగా అంటే అందరితోనూ వ్యాపారం చేస్తాము మనం ప్రతి ఒక ఏరియా నుంచి ప్రతి ఒక్క దేశం నుంచి రెవెన్యూని జనరేట్ చేస్తాము ఈ విధంగా మన జీడిపి అనేది ఇంకా ఇంకా పెరుగుతుంది మన కరెన్సీ ఇంకా ఇంకా కూడా బలోపితం అవుతుంది అలాంటి ఒక స్ట్రాటజీని మనం వర్క్ చేయడంతో ఒక రష్యాకో చైనాకో లేని అడ్వాంటేజ్ అట్ ది సేమ్ టైం అమెరికా వాడు చెయ్యలేని పని ఒట్టి తన దగ్గర డాలర్ ఉంది డాలర్ డామినేషన్ ఉందని చెప్పుకొని వాడి ప్రపంచాన్ని శాసించాలని చూస్తున్నాడు మనమేమో డి డాలరైజేషన్ మాట్లాడుతున్నాము ఇలాగ మనము మన రూపీని స్ట్రాంగెస్ట్ ఒక కరెన్సీగా ప్రపంచానికి చూపించగలిగేమనుకోండి అనుకోండి దీని అడ్వాంటేజెస్ ఎంతో ఉంటుంది లిటరల్ మనం చూస్తున్నాం ప్రపంచంలో కరెన్సీస్ అన్నీ కూడా ఒక ఫ్రీ డౌన్ఫాల్లో ఉంటే మన కరెన్సీ మాత్రం స్టేబుల్గా హైయెస్ట్ లెవెల్లో పర్ఫార్మ్ చేసే కరెన్సీ అని చెప్పి ఇవాళ మీకు వరల్డ్ బ్యాంక్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు మాట్లాడుతున్నారంటే జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ మన రూపీ యొక్క పర్ఫార్మెన్స్ మన రూపీ యొక్క సత్తా ఎలా ఉందో సో దీనికి సంబంధించిన రిపోర్ట్స్ గూగుల్లో ఎన్నో పత్రికలు వీళ్ళు కథనాలు రాస్తున్నారు ఒకసారి మీరు కూడా చదవండి చదివి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్